మనం సూటిగా ఒకటే అడిగాం, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ గా తయారు చేస్తుంటే కళ్ళు చెవులు అన్ని మూసుకొని కూర్చున్నారా టీజీపీ గారు ముఖ్యమంత్రి గారు అని అడుగుతున్నాం. దానికి సమాధానం లేదు. మహిళల మీద అత్యాచారాలు జరుగుతుంటే దానికి స్పందించలేకుండా ఏం చేస్తున్నారు డీజీపీ గారు అని అంటే దానికి సమాధానం లేదు. అదే రకంగా రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోతుందని దాని మీద మనం ప్రశ్నిస్తే అక్కడ పోలీసులు ఎవరు సమాధానం చెప్పట్లేదు. కానీ పసుపు చొక్కా వేసుకొని పసుపు జెండా వేసుకొని పసుపు జెండా పట్టుకొని రోడ్డు మీదకి వచ్చి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎక్కడ లేని పౌరుషంతో పోలీసులు దిగి వస్తున్నారు. డీజీపీ గారు మీరు కూడా ఐపీఎస్ లెవెల్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఈ దేశంలో అత్యంత గౌరవించినటువంటి పోలీస్ సర్వీస్ లో ఉన్నారు. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి గతాన్ని. ఆ రోజు ఐపీఎస్ గా మీరు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఈ భరత మాతకి ఏం ప్రమాణ స్వీకారం చేసి మీరు ఆ కాకి డ్రెస్ వేసుకున్నారో ఒక్కసారి గుర్తు తెచ్చుకొని మాట్లాడండి. ఆ రోజు ఉన్నటువంటి డీజీపీ సావన్ గారు మీ ముందే నిల్చొనుంటే మీరు సిగ్గుతో చచ్చిపోయేటటువంటి పరిస్థితి ఈ రోజు తెచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ పరువుని మంట కలిపి ఈ రోజు చేస్తున్నారు. అటువంటి డీజీపీ స్థానానికి మీరు అర్హులా లేదా అనేటువంటి ప్రశ్న 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారంటే మీరే ఈ రోజు ఆలోచించుకొని మీ మనస్సాక్షితో ఆలోచించుకొని మీరు కరెక్ట్ గా చేస్తున్నారో లేదో చేయాలని ఆలోచించాలని డీజీపీ గారికి మేము తెలియజేస్తున్నాం. ఏదో ఈ రోజు దీక్ష చేస్తున్నామనంటే డీజీపీ గారిలో మార్పు వస్తుందను లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు వస్తుందనే కాదు, ఈ రోజు మార్పు రావాల్సినటువంటిది ప్రజల్లో చైతన్యం తీసుకొని రావాలి. దానికి నడుం బిగించండి. ఇలా ఎన్ని అటాక్స్ చేసినా ఎన్ని దాడులు చేసినా మనలో కసి పెరగాలే తప్ప ఏ ఒక్కరు కూడా వెనక్కి తగ్గడానికి లేదన్నది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పిలుపునిస్తున్నారు. మనం అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. పెద్ద ఆయన కూర్చున్నారు, ఆ పెద్ద ఆయన ఆశీస్సులు ఉన్నాయి. వాళ్ళ అండదండలతో ప్రధానమంత్రులు దేశ ప్రధానమంత్రుల్ని సైతం ఎదిరించినటువంటి సత్తా ఈ తెలుగుదేశం పార్టీకి ఉంది. అటువంటిది ఈయనేదో ఈ రోజు 150 సీట్లు వచ్చి బిల్డప్ ఇచ్చుకుంటున్నాడు. ఏం జగన్మోహన్ రెడ్డి గారు మీకు 151 సీట్లు వచ్చే ప్రజా బలం ఉందనంటే ఎందుకు పిరికి వాళ్ళ భయపడుతున్నారు? మా పట్టాభి అడిగినటువంటి ప్రశ్నలకే మీరు భయపడి ఇళ్ల మీద దాడి చేస్తే ఇంకా 2 సంవత్సరాలు ఉంది. ఇంకా 2 సంవత్సరాలు మేము అడిగే ప్రశ్నలకి ప్రజలు అడిగే ప్రశ్నలకి ఏం సమాధానం చెప్తారని తెలియజేస్తున్నా. మన ప్రశ్నలకి ఈరోజు వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఉడికిపోతున్నారు, రగిలిపోతున్నారు. గత 2 సంవత్సరాలు ఓపిక పట్టాం మనం కూడా. 3 నెలల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయింది కేసులు అన్ని అయిపోయినాయి, ఇంకా రోడ్డు మీదకు దిగాల్సినటువంటి సమయం వచ్చిందని మనం కూడా ముందుకు వస్తుంటే మనల్ని బెదిరించడానికి మనం అడిగే ప్రశ్నలకి సమాధానం లేక మనకి మళ్ళీ తిరిగి ఇంటిలో కూర్చొని పెట్టే ప్రయత్నమే ఈ దాడులు ఈరోజు చేశారు. అందుకనే ఎవరు తగ్గద్దు. ఈ రోజు ఏ ప్రశ్నలు అయితే అడిగామో అదే ప్రశ్నలు కొనసాగించండి. ఎవడబ్బ సొత్తని ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ మాఫియా కేంద్రంగా చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి అడగాలి. ఒక్కరైనా సమాధానం చెప్పారా? డ్రగ్స్ గురించి ఒక్క వైఎస్ఆర్ నాయకుడికైనా మాట్లాడే దమ్ముందా? ఈరోజు పక్క రాష్ట్రం పోలీస్ వాళ్ళు తెలంగాణ పోలీస్ ఉత్తరాంధ్రకు వచ్చి గంజాయిలో అక్కడ షూటింగ్ జరుపుతుంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ కాకి డ్రెస్ వేసుకొని నువ్వేం చేస్తున్నావయ్యా రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారు. ఈరోజు కేరళలో ఉన్నటువంటి పోలీసు అక్కడ డ్రగ్స్ పట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మాకు డ్రగ్స్ వస్తున్నాయనంటే దానికి సమాధానం చెప్పలేకపోతున్నారు. కానీ డీజీపీ గారు ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ ఒక్కరు ఏమీ అనడానికి లేదని అంటున్నారు. డీజీపీ గారు క్లియర్ గా అడుగుతున్నాం, ఒప్పుకోండి, మీరు పబ్లిక్ సర్వెంటా లేకపోతే వైసీపీ సర్వెంటా ఒక్క మాట చెప్పి మీరు అందరూ కూడా చేసుకోండి. మీరు వైసీపీ సర్వెంట్ అయితే మీరు అదే జగన్మోహన్ రెడ్డి గారికి మీరు పని చేయాలనుకుంటే మీరు కండువా కప్పుకొని మీరు ఏ రకంగానైనా పని చేసుకోండి, మాకు ప్రాబ్లం లేదు. మేము చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేస్తాం. దొంగచాటుగా ప్రజాస్వామ్యం ఇచ్చినటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుతో ఒక పక్కన పోలీస్ డ్రెస్ వేసుకొని మరొక పక్కన జగన్మోహన్ రెడ్డి గారికి చేస్తామనంటే చూస్తూ ఊరుకోవడానికి తెలుగుదేశం పార్టీ ఆ రకమైనటువంటి పార్టీ కాదని తెలియజేస్తున్నా. రోజులు దగ్గర పడ్డాయి, ప్రజల్లో మార్పు వస్తుంది, ప్రజల్లో చైతన్యం వస్తుంది. కరెంటు కోతల గురించి చర్చలు జరుగుతున్నాయి, కరెంటు పెంపుదల ఛార్జీల గురించి చర్చలు జరుగుతున్నాయి, పెన్షన్ల కట్టింగ్ గురించి చర్చలు జరుగుతున్నాయి, ఇల్లు పట్టాల దోపిడీ గురించి చర్చలు జరుగుతున్నాయి, రేషన్ కార్డుల కట్టింగ్ గురించి దోపిడీలు జరుగుతున్నాయి, అలాగే రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి అమ్మేయడం మీద కూడా చర్చలు జరుగుతున్నాయి.
వీటన్నిటికీ సమాధానం చెప్పలేనటువంటి జగన్మోహన్ రెడ్డి తనకి తెలిసినటువంటి ఫ్యాక్షన్స్ అన్ని వాడుతున్నారు. ఎవరు ఎదురొస్తే వాళ్ళని నరకడం, ఎవరు వదిలేస్తే కొట్టడం, ఎవరు వదిలేస్తే వాళ్ళని చంపేయడం, ఎవరు ఎదురొస్తే పోలీసులు అడ్డం పెట్టుకొని జైల్లో పెట్టడం, ఇలాంటి రాజకీయాలు మాకు కొత్త కాదు. రాయలసీమ అయినా ఉత్తరాంధ్ర అయినా కోస్తా అయినా ఆంధ్ర అయినా ఆఖరికి తెలంగాణ అయినా సరే ఈ తెలుగు వాళ్ళు ఉన్న ప్రతి ఒక్క దగ్గర కూడా వాళ్ళకి అండగా ఉండే ఏకైక పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ. మీరు ఎంత ఈ రకమైనటువంటి కుట్రలు కుతంత్రాలు పన్నినా సరే మా రాజకీయం ఆగదు, చెదరదు. మా కార్యకర్తలు ఎవరు కూడా చెదరని తెలియజేసుకుంటున్నారు. మా బలం పెంచుకుంటూ పోతాం, మా నాయకుడికి బలం పెంచుకుంటూ పోతాం. ఇలాంటి బిల్డింగ్లు ఏంటయ్యా, వీరు ఎన్ని ఇరుపుకున్నా సరే మళ్ళీ కట్టించే శక్తి మాకుంది. ఈరోజు చందాలు చూస్తున్నాం, స్వచ్ఛందంగా కార్యకర్తలు ఈ రోజు కట్టుకుంటున్నారనంటే అటువంటి కార్యకర్తలు ఈ పార్టీకి ఉన్నందుకు శిరసు వంచి ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేస్తున్నాం. డబ్బుల కోసం లాలచి పడే కార్యకర్తలు ఉన్నారు, ఈరోజు డబ్బుల కోసం ఆస్తుల కోసం పార్టీలు మారే కార్యకర్తలు ఉన్నారు, ఈరోజు డబ్బుల కోసం ఈరోజు నాయకులు వెంట మార్పులు చేసి మిగతా దగ్గరికి వెళ్లే రాష్ట్ర కార్యకర్తలు ఉన్నారు. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రభుత్వం ఉన్నా లేకపోయినా, అధికారం ఉన్నా లేకపోయినా, సెక్రటేరియట్ బంద్ అయినా కాకపోయినా, ఎక్కడ ఏది ఉన్నా లేకపోయినా, తెలుగుదేశం పార్టీ జెండా ఉన్నంత కాలం అదే నీడలో బ్రతుకుతామని చెప్పినటువంటి ఏకైక కార్యకర్త మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. జగన్మోహన్ రెడ్డి గారు వణుకుతున్నటువంటి స్టార్ట్ సైమ్ స్టార్ట్ అయింది. అందుకనే కార్యకర్తలు మీరందరూ ధైర్యంగా ఉండండి. అటాక్ చేశారనంటే ఆయన భయం స్టార్ట్ అయిందని అదొక సంకేతం. ఆయన భయం స్టార్ట్ అయింది కాబట్టి ఏం చేయాలో తెలియక డైవర్షన్ పాలిటిక్స్ కింద ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. మరి ఢిల్లీ విషయాలు మీ అందరికీ కూడా చెప్పనక్కర్లేదు. ఆ రోజు ఎలక్షన్ల ముందు ఏమన్నాడు, మాకు 25 ఎంపీలు గెలిపించండి, ఢిల్లీలో గల్లీ గల్లీ తిరిగి అక్కడ ఉన్న వాళ్ళు మెడలన్నీ ఉంచుతామన్నాడా లేదా? ఎవరు మెడ ఉంచాడు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళిన తర్వాత కనబడినోడికి కనబడనోడికి ఈయన మెడ వంచుకొని వచ్చి నువ్వు రీతలు మాకు చెప్తున్నావనంటే ఏంటయ్యా, మేము ఆ రోజు పార్టీ ఎన్డీఏలో కలిసి ఉన్నప్పుడు రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని మంత్రి పదవులు కూడా త్యాగం చేశాం, ఎన్డీఏ నుంచి కూడా బయటికి వచ్చాం. ఆ రోజు చాలా మంది అన్నారు చంద్రబాబు నాయుడు గారిని, ఆయన ప్రధానమంత్రిగా ఉన్నాడు, పెద్ద పార్టీలో ఉన్నారు, ఆయనతో ఎందుకు పెట్టుకుంటున్నారనంటే ఎవరు ఎంత పెద్ద అయినా సరే నా 5 కోట్ల రాష్ట్ర ప్రజల కంటే ఏ ఒక్కరు నాకు ముఖ్యం కాదని మీ అందరి కోసం పోరాటం చేసి ఆ రోజు ఢిల్లీలో ఏ రకంగా తెలుగుదేశం పార్టీ గర్జించిందో మీరు అందరూ కూడా చూశారు. అయినా ప్రజల దగ్గరికి వెళ్ళాడు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అవ్వట్లేదు మా వాళ్ళని గెలిపించని. ఈరోజు పుష్కలంగా గెలిపించారు ఎంపీలకి, ఒక బస్ వేసుకొని వెళ్ళచ్చు అందరూ కూడా ఈరోజు విహారయాత్రలకి, కానీ ఒక్కరికి కూడా కేంద్ర ప్రభుత్వానికి అడిగేటటువంటి దమ్ము లేక ఈరోజు ప్రతి ఒక్కరు కూడా జపం చేసుకొని కూర్చుంటున్నారు. అలాంటి ఎంపీలు మనకు అవసరమా అని మీ అందరికీ కూడా అడుగుతున్నారు.